వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతటి అదృష్టమో ఎన్నాళ్ళకో వచ్చినటువంటి యొక్క అదృష్టము ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు మారబోతూ ఉంది. రేపే కర్కాటక రాశిలో అడుగు పెట్టబోతున్న శుక్రుడు ఈ ఐదు రాశుల వారికి ఏ పని చేస్తా సక్సెస్. శుక్రగ్రహం రేపు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాడు. శుక్రుడు సంచారం జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షమి దశమి తిథిన మొదలు కాబోతూ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని, అదృష్టాన్ని శుక్రుడు తీసుకురాబోతున్నాడని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాల్లో శుక్రగ్రహం చాలా స్పెషల్. శుక్రుడు ఐశ్వర్యం సంపదకు కారకంగా భావిస్తారు. శుక్రగ్రహం సంచార సమయంలో అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని రాశుల వ్యక్తులపై చెడు ప్రభావం చూపిస్తే మరికొన్ని రాశులకి అదృష్టాన్ని తీసుకువస్తూ ఉంటుంది. రేపటి నుంచి వీరికి అదృష్టమే రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. శుక్ర సంచారం రేపు దశమి నాడు మొదలు కాబోతూ ఉంది. జ్యోతిషులు కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుందని, కెరీర్లో గొప్ప అవకాశాలను పొందబోతున్నారని, కష్టపడి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశుల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ మతంలో లక్ష్మీదేవిని ఒక విశిష్టమైన స్థానం ఉంది. లక్ష్మీదేవిని సంపదకు దేవతగా అందరూ పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి సంపద కీర్తి మరియు శ్రేయస్సుకు చిహ్నము. మాతా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మరియు ఇల్లు మరియు వ్యాపార ఖజానా నిండుగా ఉంటుంది. లక్ష్మీదేవిని సంపదల దేవతను కూడా అంటారు. కాబట్టి లక్ష్మీదేవిని పూజించడము వల్ల ఆర్థిక సంక్షోభం తొలగించడమే కాకుండా సంపద కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆరాధన రాత్రివేళ పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి శుక్రవారం రోజున రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి. ఈ పవిత్రమైనటువంటి రోజున ఉతికిన బట్టలను ధరించి ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. అదేవిధంగా శ్రీ యంత్రాన్ని ఉంచాలి. ముందుగా నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అష్టగంధాన్ని, శ్రీ యంత్రము లక్ష్మీదేవికి తిలకంగా పెట్టాలి. హిందూ మతం యొక్క విశ్వాసాల ప్రకారం ఒక వ్యక్తి ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నట్లయితే శుక్రవారం నాడు ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారం సంపదకు దేవతైన లక్ష్మీదేవికి అంకిత చేయండి. ఇంట్లో సంపద సంతోషం మరియు శ్రేయస్సు కోసం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాశుల్లో 4 రాశులు అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఈ రాశులపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఉంటుంది. దీంతో సంపద ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఈ రాశులపైనే ఉంటుంది. ఆ అదృష్టరాంతులు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి ధనుసు రాశి వారు. ఈ రాశి వారికు ధనుసు రాశి వారికి అధిపతి గ్రహం బృహస్పతి. బృహస్పతి చాలా శుభగ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి వారి మహజాతకులని చెప్పాలి. ఈ గ్రహం యొక్క ప్రభావం కారణంగా ఒక వ్యక్తి యొక్క సంపద మరియు సంపదను సిరి సంపదలను పొందుతారు. ఈ యొక్క ధనుసు రాశి వారిపై ఉన్న గ్రహాల ప్రత్యేకత అనుకూలత కారణంగా ఈ రాశి వ్యక్తులు ఎంతో అదృష్టవంతులుగా పరిగణించబడ్డారు. ఈ యొక్క వ్యక్తులు తాము చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా ఎన్నో విజయాలను సాధిస్తారు. ఈ రాశికి చెందినటువంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. వారు తమ అత్తమామలను కూడా అస్సలు కోల్పోరు. అంతేకాకుండా కూడా లక్ష్మీదేవి యొక్క విశేషమైనటువంటి కృషి కూడా వీరిపై తప్పకుండా ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితాలను కూడా వీరు ఫలితాలను పొందుతూ ఉంటారు. ఈ రాశి వారు మహజాతకులని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఒక మండుతున్న మరియు సాధారణ సంకేతం. బృహస్పతి యాజమాన్యంలో ఉంది. ఈ యొక్క జన్మించినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికంగా మరియు మరింత క్రమబద్ధంగా ఉంటారు. రాబోయేటటువంటి కాలంలో గొప్ప అభివృద్ధిలోనికి రాబోతూ ఉన్నారు. వీరికంటూ ఒక సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో వీరికి ఉత్తమమైనటువంటి స్థానానికి పెరిగేటటువంటి అవకాశాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. కెరీర్లో గొప్ప గొప్పగా ఎదగిపోతూ ఉన్నారు మరియు జీవితంలో ఏదో సాధించాలన్నటువంటి తపనతో ముందుకు వెళ్తారు. వారు ఆధిపత్య వ్యక్తిత్వం కూడా కలిగి ఉండవచ్చు. దీని కారణంగా వారు తమ విధానంలో అహంభావ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా రాబోయేటటువంటి మాసం నుంచి కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి, ఆధ్యాత్మికంగా ఎన్నో లాభాలు, వృత్తిలో ఎదుగుదల మొదలైన విషయాల్లో మెరుగ్గా ఉంటారు. ముఖ్యంగా బృహస్పతి యొక్క అనుగ్రహం వీరికి అద్భుతమైనటువంటి శిఖరాల వైపు నిలబెట్టుకుని ఉంటుంది. స్థానికుల యొక్క మద్దతు ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ముఖ్యంగా డబ్బు అనేది చేతికి అందుతుంది. ఏదైతే కోల్పోయారో వాటన్నిటిని కూడా తిరిగి సంపాదించుకుంటారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆకాశాన్ని నిలబెడుతుంది. విశేషమైనటువంటి ఫలితాలు వీరికి రాబోతూ ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం సంబంధించి విదేశీ అవకాశాలు పొందుతారు. ఎలాంటి అవకాశాలైనా సరే పటిష్టంగా పొందే అవకాశం లేకపోలేదు. వ్యాపారం చూస్తున్నటువంటి వ్యక్తులు తమ పోటీదారులు అధిగమించి మంచి లాభాలను ఎదుర్కొంటారు. కొత్త సవాళ్ళను ఎదుర్కొంటారు. వ్యాపారంలో కూడా సువర్ణవంతంగా పోటీ పడతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగం, ప్రేమ మొదలైన రంగాల్లో వీరికి మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. గురువారం వికలాంగులు కన్నందం చేయండి. ఇలా చేయటం వల్ల బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఓం బృహస్పతి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మంగళవారం నాడు రాహుగ్రహానికి హవన యజ్ఞం చేయండి. ఈ రాశి వారు మహజాతకులు అవుతారు.
తర్వాత రాశివారు మీనరాశివారు. మీనరాశివారు, ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బాగాలేదని, మంచి ఫలితాలు రాలేదని మీరు బాధపడిన అవసరం లేదు. అవి మీకు జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు నిలబెట్టడానికి ఒక అవకాశాలను మీకు చూపించడానికి మాత్రమే. ఈ రాశివారు చాలా ప్రేమ గలవారు మరియు హృదయపూర్వకంగా కూడా ఉంటారు. తమతో పాటు ఇతరులు కూడా అదృష్టవంతులుగా భావిస్తూ ఉంటారు. ఎవరి ఇంటికి వెళితే ఆ ఇంట్లోని ఆనందం సంపదలు నిలుస్తాయి. ఈ రాశికి చెందిన వారు తన కెరీర్లో ఉన్నత స్థానాలు పొందుతారు. ఎలాంటి పనైనా సరే నెగ్గడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా ఎదగబోతూ ఉన్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క యాజమాన్యంలో ఒక సాధారణ నీటి గుర్తు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మరింత క్రమశిక్షణ మరియు విశాలవంతమైన మనసును కలిగి ఉంటారు. తమ విధానంలో అహంభావంతో ఉండవచ్చు. ఈ స్థానికులు ఏది మంచి ఏది చెడు అనే దానికి సంబంధించి అంతర్దృష్టిని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ స్థానికులు అంకిత భావంతో ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి ఉండబోతూ ఉన్నారు. జీవితంలో కూడా స్థిరపడబోతూ ఉన్నారు. ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. ఆరోగ్యం, డబ్బు, వృత్తి మరియు సంబంధాలపై, అలాగే రాహుకేతు మరియు శని గ్రహాలు అనుకూల స్థానంగా వృద్ధి చెందుతారు. ముఖ్యంగా బృహస్పతి రెండవింట్లో ఉంచబడి మొదటి గృహస్పతిగా ఉన్నందున ఈ వ్యక్తులు లాభాలు బట పడబోతూ ఉన్నారు. బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. ఖర్చులను తగ్గించుకుంటే సరిపోతుంది. ఎక్కువ డబ్బు సంపాదించడంలో కొన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నింటినీ కూడా అధిగమించి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగబోతూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో కఠినమైన సవాళ్ళు ఎదుర్కొన్న కెరీర్లో ఎన్నో బాధ్యతలు మాత్రం మోస్తారు. ఆకస్మికమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు పొందుతారు. ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు మీ కళ్ళ ముందుకు రాబోతూ ఉన్నాయి. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. వృత్తి, ఆరోగ్యం, ప్రేమ మొదలైన రంగాల్లో వీరు మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృషభ రాశి వారు. ఈ రాశి వారు చాలా తెలివైన వారు, కష్టజీవులు మరియు అదృష్టవంతులు. తమ కఠోర శ్రమతో కెరీర్లో ఎన్నో విజయాలను సాధిస్తారు. ఈ రాశి వారితో అనుబంధాలను ప్రతి వ్యక్తి తమ అదృష్టం యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. కుటుంబంలో వీరికి ప్రత్యేకమైనటువంటి గౌరవం కూడా ఉంటూ ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో ప్రత్యేకమైన వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలు కూడా మీరు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి శుక్రునిచే పాలించబడినటువంటి స్త్రీరాశి. ప్రకృతిని మక్కువ కలిగి ఉంటారు. అందాన్ని కూడా చాలా ఇష్టపడతారు. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. స్నేహపూర్వక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మరియు సులభంగా స్నేహితులను కూడా చేసుకుంటారు. తమ స్నేహితుల నుంచి సంకల్పాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతూ ఉన్నారు. బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహంతో వీరికి అద్భుతమైనటువంటి కెరీర్లో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. తర్వాత రాశి కర్కాటక రాశి వారు. ఈ రాశి వారు అదృష్టవంతులు. ఏ పని చేసినా అఖండ విజయాలు పొందుతారు. ఈ రాశికి చెందినటువంటి అమ్మాయిల అదృష్టం చాలా బలంగా ఉంటుంది. కాబట్టి వారికి కుటుంబం ఆనందం మరియు శ్రేయస్సు పొందుతారు. ఈ వ్యక్తులు తాము చేపట్టిన ప్రతి పనిలోని విజయం సాధిస్తారు. అంతేకాకుండా లక్ష్మీదేవి విశేషమైన కృషి కృప వీరిపై ఉంటుంది. అన్ని రంగాల్లోనూ ఎన్నో విజయాలు సాధిస్తారు. జీవితంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతూ ఉన్నారు. ఆ లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైనటువంటి కృపతో కెరీర్లో గొప్పగా ఎదుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు మానసిక స్థితి కూడా చాలా దృఢంగా ఉండబోతుంది. ప్రయాణాలు ఇష్టపడతారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆసక్తితో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. సృజనాత్మకతతో ముందుకు వెళ్తారు. అన్ని పనుల్లోనూ కూడా విజయం ఇదే కాబోతూ ఉంది. బృహస్పతి యొక్క సంచార కదలిక కారణంగా ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. ఉద్యోగ ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు. కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.